ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తుంది. టీడీపీ జనసేన నేతలు కూటమిలో భాగంగా దూసుకెళ్తున్నారు. అయితే మొదటి నుంచి టీడీపీతో బీజేపీ పొత్తు ఉందన్న ఊహాకానాలపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం తమకు జనసేనతోనే పొత్తు ఉందని ఇటు బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయం అధిష్టానం చూసుకుంటుందని ఏపీ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. పొత్తు కోసం ఢిల్లీ పెద్దలతోనూ మంతనాలు జరుపుతున్నారు, కానీ ఏ విషయాన్ని తేల్చడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నా పొత్తుల వార్తలపై చెక్ పడటం లేదు. అయితే ఇదే క్రమంలో మరోసారి చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ నేతలతో చర్చించనున్నారు. బీజేపీతో పొత్తు కోసం ఇద్దరు అధినేతలు ఎదురుచూస్తున్నారు. అయితే టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి 8 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ బీజేపీని టీడీపీ జనసేనతో కలవకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో జరిగిన సభలు సమావేశాలను బీజేపీ పేరే ఎత్తలేదు సీఎం జగన్. బీజేపీని టీడీపీతో కలపడానికి చాలా ఇబ్బందులు పడ్డారు పవన్ కళ్యాణ్. అయితే ఏపీలోనూ 3 పార్టీల నేతలు ఢిల్లీపైనే బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. మోడీ, అమిత్ షా ప్రచరణ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఇవాళ రేపో మరోసారి చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారైనా పొత్తులపై క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. రైట్, ఇక ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న ఏపీలో అయితే దీనికి తోడు అటు బీజేపీతో కూడా పొత్తుని ఖరారు చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇవాళ కానీ రేపు కానీ చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, ఈసారి ఎలాగైనా పొత్తులపై క్లారిటీ తీసుకురావాలని అటు చంద్రబాబు, పవన్ చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఇటు జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్పుకుంటుంది, కానీ జనసేన టీడీపీ కలిసి ఈసారి ఎన్నికల్లో బరిలో నిల్చున్నాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, మొత్తం మీద చూసుకుంటే బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన విశేష ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బీజేపీతో పొత్తు కోసం తయారు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డానని చెప్పి పవన్ కళ్యాణ్ సభాముఖంగా కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమిగా 2014 లాగా రిపీట్ చేయాలని చెప్పి కూడా ఆ 3 పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది. సో ఈ నేపథ్యంలోనే రానున్న 1-2 రోజులు, దాదాపుగా ఇవాళ రేపట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవానికి వెళ్తే ఈ రోజు వెళ్ళాలి, రేపైతే చంద్రబాబు ప్రధానంగా చూసుకుంటే పల్నాడు, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉంది. సో ఈ నేపథ్యంలో వెళ్తే ఈ రోజు వెళ్ళాలి, లేకపోతే రేపు సాయంత్రం నుంచి చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ కూటమిలో చేరేందుకు సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీకి 8 అసెంబ్లీ, 6 పార్లమెంట్లు ఇవ్వాలని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకుని దానికి భారతీయ జనతా పార్టీ కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే జనసేనకి 3 ఎంపీలు, 24 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి కూడా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 147 అసెంబ్లీలో దాదాపుగా 17 కానీ పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. సో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా కసరత్తు ఒకవైపు జరుగుతూనే ఉంది, మరొక వైపు పొత్తులకు సంబంధించి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా బీజేపీ పెద్దల్లో కొంచెం మార్పు వచ్చినట్లు కూడా టీడీపీ జనసేన నేతలు అయితే కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ పొత్తులకు సంబంధించి కావాలనే జ్ఞాపకం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది.
దానిలో భాగంగానే బీజేపీ గత 20 రోజుల కాలంగా ఢిల్లీ పిలుస్తామని చెప్తారు, రెడీగా ఉండమని చెప్తారు, కానీ వరుసగా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి టీడీపీ జనసైనికులు అయితే బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో మరొకవైపు బీజేపీ పెద్దలు మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబుతో ఫోన్లో కానీ మిగిలిన సందర్భాల్లో డైరెక్ట్గా కాకుండా రకరకాల సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా పొత్తుకు సంబంధించి తాము సానుకూలంగానే ఉన్నాము, తాము ఏ స్థానాల్లో పోటీ చేస్తాము, ఎక్కడి నుంచి పోటీ చేస్తామనేది కూడా లీకులు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా 5వ తేదీలోపు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి బీజేపీ చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. 5 కానీ 6 కానీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి అనుకున్న సమాచారం అయితే కనిపిస్తుంది. సో మరి దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో 5తోనైనా కన్క్లూజన్ వస్తుందా లేకపోతే మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉందా అని అయోమయం అయితే 3 పార్టీలు నెలకొంది. ఎందుకంటే పొత్తు ఉంటే కనుక అభ్యర్థులు ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 8 జాబితాలతో 69 శాసనసభ్యులు అలాగే 17 పార్లమెంట్ సభ్యులను ప్రకటించింది. ఇక టీడీపీ కూడా దాదాపుగా టీడీపీ జనసేన కలిసి 99 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను అయితే ప్రకటన చేసింది. సో దాదాపుగా మిగిలిన 76 మంది శాసనసభ స్థానాలు అలాగే 25 పార్లమెంట్ స్థానాలను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ కోసం ఒక 15 స్థానాలు పెండింగ్లో పెట్టి మిగిలిన స్థానాలకు సంబంధించి 1-2 రోజుల్లో ప్రకటన చేయాలని చెప్పి కూడా టీడీపీ జనసేన భావించాయి. కానీ వాస్తవానికి బీజేపీ పెద్దలు మొదటి వారంలోనే కబురు అంపుతాం వచ్చి కలవాలి లేకపోతే మేమే అక్కడికి వచ్చి దీన్ని కన్క్లూజన్ ఇస్తామని చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మరొకవైపు రానున్న 1-2 రోజుల్లోనే మోడీ అమిత్ షా కూడా ఇద్దరు కూడా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆ ఢిల్లీ వెళ్లకుండానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ అమిత్ షాను ఇద్దరిని కూడా హైదరాబాద్లో కలుస్తారని చెప్పి కూడా మరొక వాదన అయితే వినిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెల 5-6 తేదీలకు సంబంధించి కూడా బీజేపీ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.